అత్యున్నత హెచ్చించబడిన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మరి ఒకసారి మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Gracious, loving, living Heavenly Father. కృపయు ప్రేమయు జీవము కలిగిన పరలోకమందున్న మా తండ్రి. Lord, we thank you for your son, Lord Jesus Christ. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మీకు వందనాలు. We thank you for the gift of salvation you have given us through the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా మాకు అనుగ్రహించినటువంటి రక్షణ బహుమానమును బట్టి వందనాలు. Lord, we thank you for the hope you have given us for eternity to eternity. నిత్యత్వము మీతో ఉంటామనేటువంటి శుభప్రదమైన నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. Thank you Lord for the inheritance that thou hast prepared for us. మీరు మా కొరకు సిద్ధపరుస్తున్నటువంటి స్వాస్థ్యము కొరకై వందనాలు. Lord, in spite of the situation here on this earth, yet you are keeping us through thy power. ప్రభువా, ఈ యొక్క పరిస్థితి లోకమందటి వ్యాపించున్నప్పటికీ కూడా మీ యొక్క శక్తి చేత మమ్మల్ని భద్రపరుస్తున్నందుకే మీకు వందనాలు. We thank you for your love towards us as you have called us friends. ప్రభువా, మీరు మా ఎడల చూపించినటువంటి ప్రేమను బట్టి మమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నారు. Lord, we worship you, we give you thanks for this joy unspeakable you have filled in our lives. ప్రభువా, మా జీవితాల్లో మీరు అనుగ్రహించినటువంటి మహాగొప్ప రక్షణ బట్టి చెప్పన సఖ్యము మహిమాయుక్తమైనటువంటి ఆనందమును నింపినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we also thank you for the table you have furnished amongst us. ప్రభువా, మా మధ్య మీరు స్థాపించినటువంటి ప్రభు బలను బట్టి వందనాలు. As we are nearing the table, Father God, we pray help us to examine ourselves and take part in the table worthily. ప్రభువా, బలను మేము సమీపిస్తుండగా మమ్మల్ని మేము వ్యక్తిగతమైనటువంటి పరీక్ష చేసుకుని మీరు కోరినటువంటి యోగ్యమైన విధానంలో చేయవేయడానికి సహాయపడుతురండి. We need your guidance, Lord. ప్రభువా, మీ యొక్క నడిపింపు మాకు అవసరమై ఉంది. Weak as we are, forgive us and help us in this ministry. బలహీనమైన వారు మమ్మల్ని క్షమించి పరిచర్యలో సహాయపడుతురండి. Let your word accomplish the purpose for whom and for what it is being sent. ఈ వాక్కు ఎందు నిమిత్తమై ఎవరి కొరకై మీరు పంపిస్తున్నారో ఆ వాక్కు తన యొక్క కార్యమును నెరవేర్చును గాక. Give us liberty in releasing your word, Lord. మీ వాక్యమును విడుదల చేయట్లో స్వేచ్ఛను అనుగ్రహించండి. Thank you Lord for listening to our prayer and answering our prayer. మా ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహిస్తున్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. To such a great God who looks into every need of ours, what can we offer unto you, Lord? ప్రభువా, మా ప్రతి అవసరతను చూసుకుంటున్నటువంటి దేవుడుగా మీరు ఉంటున్నందుకై తిరిగి మేము మేమేమి ఇవ్వగలము? Accept this worship, thanksgiving and prayer in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతా వందనములు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. For our meditation today, we will look into Daniel chapter 11. ఈ రోజున మన వాక్య నిమిత్తం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. And we will all read verse 32. 32. Daniel 11 and verse 32. దానియేలు గ్రంథము 11:32 మనమందరము కలిసి చదువుకుంటున్నాం. అందుకతడు ఇచ్చకపు మాటలను చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకును, అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. మొదటి కొరింది 11:28 వచనాన్ని కూడా మనమందరం కలిసి చదువుకుంటున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆరుటను తిని ఆ పాత్ర నుండి త్రాగవలను. లెట్ గాడ్ బ్లెస్ దిస్ ప్యాసేజ్. ఈ లేఖన భాగమును ప్రభు ఆశీర్వదించును గాక. దేర్ ఆర్ 3 థింగ్స్ దట్ లీప్ అవుట్ ఫ్రమ్ దిస్ వర్డ్స్ ఫ్రమ్ డానియేలు చాప్టర్ 11. డానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదివినటువంటి వచనం నుంచి మూడు విషయాలు లేక మూడు సంగతులు మనం తీసుకోవచ్చు. ద ఫస్ట్ థింగ్ ఇస్ నోయింగ్ గాడ్. మొట్టమొదటిది దేవుని ఎరుగుట. Second one is being strong. రెండవది బలము కలిగిండుట. And the third one is doing exploits. మూడవది గొప్ప కార్యములు చేయుట. God's people are characterized by what they know, what they are and what they do. కాబట్టి దేవుని యొక్క ప్రజలను ఎలా గుర్తించవచ్చు అంటే వారు ఏమై ఉన్నారు, ఏమి ఎరిగి ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి వారు. These things are interrelated. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానమైనటువంటివి. ఓన్లీ వెన్ వి నో గాడ్ వి బికమ్ స్ట్రాంగ్. దేవుణ్ణి ఎరిగినప్పుడే మనము బలవంతులు అవుతాం. అండ్ ఓన్లీ వెన్ వి ఆర్ స్ట్రాంగ్ వి కెన్ అండర్టేక్ గ్రేట్ ఎక్స్‌ప్లాయిట్స్. ఆ బలము కలిగి ఉన్నప్పుడే దేవుని కొరకై గొప్ప కార్యాలు చేయగలుగుతాం. సో ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇఫ్ యు నీడ్ టు డు
great exploits for the Lord, devuni korakai goppa karyamulu cheyu uddeshiste, then we need to know the Lord. Nee mottamodatiga devuni erigundali, and we need to become strong. Tarvata devuni yandu balavantudu avvali. If we are not strong, okela balamu led ankonde, that means we are not good enough for the Lord. మనము దేవుని కొరకు తగినంత పని చేయలేనటువంటి వారు ఉంటాం. సో ద ఫస్ట్ థింగ్ దట్ వి నీడ్ టు అండర్స్టాండ్, మొట్టమొదటిది మనం గ్రహించవలసింది, వి మస్ట్ నో అవర్ గాడ్, మన దేవుణ్ణి మనం ఎరుగుండాలి. సో ద క్వశ్చన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ us టుడే, ఈ దినమున మనందరికీ ఒక ప్రశ్న, డూ యు నో యువర్ గాడ్, నీ దేవుణ్ణి నువ్వు ఎరుగుదువా, డూ యు నో హౌ గ్రేట్ హీ ఇస్, ఆయన ఎంత గొప్పవాడో ఎరుగుదువా, డూ యు నో వాట్ హీ హస్ డన్ ఫర్ యు, నీ కొరకు ఆయన ఏం చేశారో ఎరుగుదువా, డూ యు నో వాట్ హీ ఇస్ డూయింగ్ ఫర్ యు, ఇప్పుడు ఏం చేస్తున్నారో నువ్వు ఎరుగుదువా, డూ యు నో వాట్ హీ విల్ డూ ఫర్ యు ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో ఆయన నీ కొరకు ఏమి చేయనై ఉన్నాడో ఎరుగుదువా. సో నోయింగ్ గాడ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ thing for every human being. ప్రతి మానవునికి తన దేవుణ్ణి తెలుసుకోవడం గొప్ప సంగతి. We'll go to Hosea chapter 4 and verse 6. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. The word of God says, దేవుని వాక్యం అంటుంది, my people are destroyed because of the lack of knowledge. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. That means we do not have the knowledge of God, hence we are being destroyed. దీని అర్థము దేవుని జ్ఞానము లేని వారమై తద్వారా నశించిపోతున్నాం. So you need to understand this great God. కాబట్టి గొప్ప దేవుణ్ణి ఎరిగిన వారమే ఉండాలి. యు నో వెన్ లుక్ అట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ ప్రజలను గమనిస్తే, యు నో గాడ్ టోల్డ్ దెం that he was going to bless them, varini aashirvadistanani devude vaartho cheppadu. But what happened to them? Aithe varike em jarigindi? They were in slavery, varu banisathumlo unnaru 400 years, 400 samvatsaralu. Why did this happen? Emi jarigindi? Was God lying? Devudu abaddhamaadina? No, he was not lying. Ledu. The word of God says, my people are destroyed because of the lack of knowledge. వారు జ్ఞానం లేని వారే, దేవుని జ్ఞానం లేని వారే నశించిపోతున్నారు. Not knowing God is a dangerous thing. దేవుణ్ణి ఎరిగి ఉండటము అదేదో ప్రమాదంతో కూడింది కాదు. And it is not enough just to know the Lord. ఏదో దేవుడు ఎవరో తెలుసుకుంటే కూడా సరిపోదు. Or just to know about him. ఆయన గురించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే సరిపోదు. We need to know his nature. ఆయన స్వభావం ఎరిగిన వారమే ఉండాలి. We need to know his attributes. ఆయన గుణలక్షణాలు ఎరిగిన వారమే ఉండాలి. And this is possible only through Lord Jesus Christ. ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభు వారిలో మాత్రమే సాధ్యం. The crux of a Christian life is only Lord Jesus Christ. ఒక క్రైస్తవునికి మూలము యేసు క్రీస్తు ప్రభు వారే. So it is only Lord Jesus Christ through whom you can know this living God. యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే జీవము కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు ఎరుగుదు. We'll look at Job chapter 22. యోబు గ్రంథం 22. And verse 21. The word of God says, you should have let us read that. Now acquaint yourself with him and be at peace. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. Acquaint yourself with this living God. సజీవుడైన ఈ దేవునితో నీవు సహవాసములో ఉండాలి. Acquaint yourself to this living God through Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే జీవము కలిగినటువంటి దేవునితో నువ్వు సహవాసం చేయగలవు. You need to know this God. ఈ గొప్ప దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి. You need to have an intimate relationship with this God. ఈ దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. Lord Jesus said. యేసుక్రీస్తు ప్రభువ చెప్పారు. In John 14 and verse 6. యోహాను సువార్త 14:6. A very familiar words. అందరికి పరిచయమైన మాట. Lord Jesus said, I am the way, the truth and the life. No one comes to the Father except through me. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. No one can come to the Lord God without Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఎవరు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేరు. He is the only way. ఆయన మాత్రమే మార్గమే ఉంటున్నారు. John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయం. And verse 3. మూడవ వచనం. And this is eternal life, that they may know you, the only true God, and Jesus Christ, whom you have sent. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. So 3:16 of John says that God sent his only begotten son for you and me.
యోహాను సువార్త 3:16 దేవుడు మన నిమిత్తమై తన ఏకైక కుమారుణ్ణి లోకమునకు పంపించెను. When you take the whole Bible in one verse is John 3:16. పరిశుద్ధ గ్రంథమంతా కూడా ఒక్క వచనములో వివరించాలి అంటే అది యోహాను సువార్త 3:16. For God so loved the world that he gave his only begotten son that whosoever believes in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. God loved us so much he gave his son. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే తన కుమారుణ్ణే ఇచ్చినంత ప్రేమించాడు. He loved his son to take up the cross on behalf of you and me. మన నిమిత్తమై తన ప్రియకుమారుడు సిలువ మరణం పొందినంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. So you want to know this great God you need to go through Lord Jesus Christ. ఈ గొప్ప దేవుని నువ్వు ఎరగాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే నువ్వు ఎరుగుదు. So this is the initial thing that we need to understand to know our living God. సజీవుడైనటువంటి దేవుణ్ణి ఎరగడానికి ఇది మూలము ప్రారంభము. And this is only through faith in Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభునందలి విశ్వాసం మూలముగానే ఇది సాధ్యం. And this knowing of Lord Jesus Christ should be a progressive one in our life. అది యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగిండుట ఒకసారి అయిపోదు, అది క్రమేణా క్రమేణా ఎరుగుతుంటాం. There are so many ways, so many levels of knowing in God. ప్రభుని దేవుణ్ణి ఎరగనటువంటి స్థాయిల్లో పరిపరివిధములు ఉన్నాయి. Just spending time, just knowing him, that is not enough. ఏదో ఒకసారి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అంతటితో అయిపోయిందంటే కాదు. When you look at John chapter 14, యోహాను సువార్త 14 and verse 9, 9వ వచనం. Jesus said to him, "Have I been with you so long and yet you have not known me?" Yes, ఫిలిప్పు, నేను ఇంత కాలం నీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగువా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు గనుక తండ్రిని మీకు కనపరచుమని యాల చెప్పుచున్నావు. సో ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యువర్ నోయింగ్ గాడ్ షుడ్ బి ఎ ప్రోగ్రెసివ్ వన్. కాబట్టి దేవుణ్ణి ఎరిగే విషయంలో ఎదుగుతుంటూ ఇంకా తెలుసుకుంటూ ఉండాలి. దట్ మీన్స్ ఇట్ షుడ్ ఇంక్రీజ్ డే బై డే. ఇది దినదినము నువ్వు దేవుణ్ణి ఎరగటం ఇంకా లోతుగా వెళ్ళాలి. యు నీడ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఆర్ యు ఇంక్రీజింగ్ స్పిరిచువల్లీ డే బై డే? దినదినము ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలో ఉన్నావా లేదా? టుడే యు గోయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ద టేబుల్, ఈ దినమున ప్రభు బలిలోను చేవేస్తావు? ఇస్ దేర్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ యు స్పిరిచువల్లీ ఫ్రమ్ ద లాస్ట్ టేబుల్ టిల్ నౌ? గతసారి ప్రభు బలిలో చేవేసినప్పటి నుంచి ఈ దినం వరకు ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ఏదైనా నీ జీవితంలో ఉందా? ఇస్ దేర్ ఎనీ గ్రోత్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఆత్మీయమైన ఎదుగుదల కనబడుతుందా? ఆర్ హావ్ యు డిగ్రోన్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? లేక ఆత్మీయ జీవితంలో క్షీణించిపోతూ కిందకిడిపోతున్నావా? దిస్ ఇస్ వాట్ వి మస్ట్ ఎగ్జామిన్ before going to the table. ప్రభు బలిలో చేయవేసే దానికి ముందు వీటిని పరీక్షించుకోవాలి. Our love for God should increase. దేవునికి దేవుణ్ణి ప్రేమించే విషయమే ఎదగాలి. Our time being spent with God should increase. దేవునితో మనం గడిపేటువంటి సమయంలో ఎదుగుదల ఉండాలి. Our spirituality should increase. ఆత్మీయతలో ఎదుగుతున్న వారం ఉండాలి. So this is an indication that you are progressively growing in the Lord and knowing the Lord. ప్రభువులో ఎదుగుతూ ప్రభువుని ఇంకా ఎరుగుతున్నా ఉండడానికి ఇవన్నీ కూడా సూచనలు. Philippians ఫిలిప్పీ పత్రిక chapter 3 3 and verse 10 10వ వచనం. That I may know him and the power of his resurrection and the fellowship of his suffering being conformed to his death. ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. So the question is, ప్రశ్న ఏంటంటే, how do we know him? ఇప్పుడు ఎలాగూ ఆయన్ని ఎరగలం? How are we really to get to know this great God? నిజముగా ఈ దేవుడు ఏమిటో ఎలా తెలుసుకుంటాం? Welcome to Genesis chapter 5. ఆదికాండము 5వ అధ్యాయం. A wonderful example is about Enoch in 22 to 24. 22 నుంచి 24లో హనోకు గొప్ప దైవజన్ని గురించి రాయబడింది. When you look into the life of Enoch, హనోకు జీవితాన్ని చూస్తే, you know, he was a family man. ఆయన కుటుంబం ఉంది. But he had a proximity or an intimate relationship with God. అతడు దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధములో జీవించినవాడు. He is a wonderful example. ఆయన చక్కని మాదిరి. He walked with God for 300 years. 300 సంవత్సరాలు దేవునితో నడిచినవాడు. Closer and closer to the Lord. ప్రభువుకు ఇంకా సమీపముగా ఇంకా
సమీపంగా వెళ్ళేవారు. He was also a family man, so I'm sure he had his own share of problems. కాబట్టి ఆయన కుటుంబంతో జీవించినాడు, ఆయనకు కూడా శ్రమలు ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవునితోనే కలిసి నడిచారు. But yet he walked with the Lord, the word of God says. దేవుని వాక్యం చెప్తుంది ఆయనను 300 సంవత్సరములు హనోకు దేవునితో నడిచెను. And that walk with God was so wonderful that God wanted this walk to be done in eternity. ఆయన దేవునితో హనోకు నడుస్తున్నది దేవునికి ఎంత ప్రేమైపోయిందంటే నిత్యత్వంలో నీతో పాటు నేను నడుస్తాను వచ్చే అన్నాడు. That means God enjoyed the walk of Enoch with him. దాని అర్థం ఏంటంటే హనోకుతో నడుస్తున్నది దేవునికి ఎంతో ప్రీతికరమైపోయింది. And God wanted that for himself. ఇప్పుడు ఇది నడక నాకు ఇంకా సమీపంగా వచ్చారంటాడు. So he called Enoch to himself. కాబట్టి నువ్వు వచ్చేసి అని పిలిచాడు. Come Enoch, let us walk in eternity. నిత్యత్వంలో కలిసి నడుద్దాం అని పిలిచాడు. Come Enoch, let me go with you, talk to you, move with you, walk with you. ఇప్పుడు నీతో కలిసి నడుస్తాను, నీతో ఇంకా మాట్లాడతాను, ఇంకా దగ్గరికి వచ్చేసా అని పిలిచారు. So having communion, having fellowship with God every day will increase our relationship with him. కాబట్టి దేవునితో అనుదిన సహవాసము, అనుదినము మనం ఆయనతో సంభాషించే దాన్ని బట్టి ఆయనలో మన సహవాసం ఎదుగుతూ ఉంటుంది. Spending time in his presence, having fellowship with him. ఆయనలో సమయము గడుపుతా ఆయన యందు సహవాసములో ఉండుట. And we also get to know this great God by listening to him. కాబట్టి ఈ గొప్ప దేవుణ్ణి ఎలా ఎరుగుతామంటే ఆయన చెప్తున్నది ఏమిటో వినటం బట్టి ఎరుగుతాం. What are we supposed to examine when we come to the table? కాబట్టి ప్రభు బలం దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఏ విషయాలు పరీక్షించుకోవాలి? How is your fellowship with your God? నీ దేవునితో నీవు ఇప్పుడు ఎట్టి సంబంధంలో ఉన్నావు? Are you listening to his word? నీవు ఆయన వాక్కును వింటున్నావా లేదా? Are you open to his command? ఆయన ఆజ్ఞలకు నీవు శిరస వహిస్తున్నావా? వెళ్ళకండి లూక్ చాప్టర్ 10, లూకా సువార్త 10, 38-42. As we wait in the presence of the Lord regularly, క్రమముగా దేవుని సన్నిధిలో మనము అలయక వేచి ఉండిన యెడల, our stance changes in the presence of God. దేవుని సన్నిధిలో ఆయన సహవాసములో ఉన్నటువంటి స్థానము ఎదుగుతూ ఎదుగుతూ ఉంటుంది. Because he speaks to us through his word. ఎందుకనగా దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. The Lord Jesus tells Martha. మార్తతో యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు. Martha, you're so busy with other things. నీవు అనేకమైన విషయములు చేస్తూ నీవు తొందరపడుతున్నావు. Mary has chosen the best, that is to sit at the feet of Lord Jesus and listen to him. Maria uttamamaina danini enchukorenu, adi padamulu prabhu padamulu daggara kurchuni vakyam vinedi. Now let us examine ourselves. Ippudu manalu manam parikshinchukovali. Are we like Martha? మార్తోలే ఉంటున్నామా? బిజీ విత్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువ పని కలిగి, రన్నింగ్ అరౌండ్ విత్ ద థింగ్స్ ఆఫ్ ది వరల్డ్, ఈ లోకాల్లో అది కావాలి ఇది కావాలని పరిగెడుతూ, ఆర్ ఇన్ మెటీరియల్ ఆఫ్ ద వరల్డ్, ఆర్ వి సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ జీసస్, లేక అవి పక్కన పెట్టి ప్రభు పాదముల దగ్గర కూర్చునేటువంటి అనుభవంలో ఉన్నామా? అన్లెస్ వి సిట్ డౌన్ లైక్ మేరీ, వి విల్ నాట్ నో దిస్ లివింగ్ గాడ్. ప్రభు పాదముల దగ్గర కూర్చోకుండా మరియు దేవుని గురించి ఎక్కువ తెలుసుకోలేదు. దిస్ అండర్స్టాండింగ్ యు అండ్ ఐ హావ్, బట్ వి నెగ్లెక్ట్ ఇట్. ఈ గ్రహింపు ఇది ఏమిటో తెలుసు గానీ నిర్లక్ష్యం చేస్తున్న వారు ఉంటాం. ఎన్ నంబర్ ఆఫ్ మెసేజెస్ వి హావ్ హర్డ్ ఆన్ దిస్. ఈ విషయమై సందర్భాన్ని గుర్చినటువంటి వర్తమానములు ఇప్పటికే అనేకమైన విన్నాం. బట్ హావ్ వి అప్లైడ్ ఇట్ టు అవర్ లైఫ్? అయితే మన జీవితంలో అన్వయించుకున్నామా? యాస్ వి హావ్ రెడ్ ఇన్ డానియల్ చాప్టర్ 11:32, డానియల్ గ్రంథము 11:32 లో మనము చదివిన రీతిగా, యు నీడ్ టు నో గాడ్, నీవు దేవుణ్ణి ఎరగాలి, యు నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, దేవునిలో బలవంతుడు అవ్వాలి, దెన్ యు విల్ డు గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్ ఫర్ the Lord. అప్పుడు ప్రభు కొరకు గొప్ప కార్యములు చేసేవంటి వాడు అవుతావు. We need to spend time in his presence. ఆయన సన్నిధిలో సమయం గడుపుతాం. We need to have fellowship with him. ఆయనతో సహవాసములో ఉండాలి. And then we need to listen to his voice through his word. ఈ వాక్యములో దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి వారు ఉండాలి. I'll tell you one recent thing that happened in my life. నా జీవితంలో జరిగినటువంటి ఈ మధ్యనే జరిగిన ఒక సందర్భాన్ని వివరించగోరుతున్నాను. What happened was, God gave me a revelation to do something. దేవుడు ఒకటి చేయమని ప్రత్యక్షత ఇచ్చారు. But I was just thinking, Lord, is it really this that I should do? నేను దేవా ఇదేనా నేను చేయవలసింది అని అడుగుతూ వచ్చాను. I want you to talk to me through my daily portion every day. ప్రతి దినము నేను చదువుతున్నటువంటి నా అనుదిన లేఖన భాగము ద్వారా నీవు నాతో ఈ విషయమై మాట్లాడుము. And let me tell you one thing. ఒక విషయం చెప్పనివ్వండి. I tried for 25 days. 25 దినములు ప్రయత్నిస్తూ ఉన్నాను. 25 days he spoke to me through my word.
కాబట్టి నేను చదువుతున్నటువంటి లేఖనముల ద్వారా 25 దినములు అదే అంశం మీద దేవుడు నాతో మాట్లాడుతూ 25 దినాలు ఇదే అంశం మీద నా అనుదిన ధ్యానములో మాట్లాడినారు. కాబట్టి ఆయనను వింటూ 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 ఉంటుంటే దేవుని వాక్యం ఇంకా వినాలి చదవాలనేటువంటి శ్రద్ధ కలుగుతుంది. కాబట్టి నీ అంశం ఏదైనప్పటికీ దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. There is everything in this word of God. కాబట్టి సమస్తము దేవుని యొక్క వాక్యములో మనం కనుగొంటాం. I come across some words which I have heard somewhere and suddenly I find it is here in the word of God. కాబట్టి ఎక్కడో విన్నటువంటి మాట గమనిస్తే ఆ మాటలు దేవుని యొక్క లేఖనాల్లో ఉన్నాయి. Then I used to wonder how is it possible? ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయాను. That it is here in the word of God. నాకు చెవుల్లో వినబడినటువంటి వచనము దేవుని వాక్యంలో ఉంది. That means you should know one thing, that God knows everything. He is a living God and he speaks to you. కాబట్టి గ్రహించవలసింది ఆయన సజీవుడైన దేవుడు, ఆయన నీతో నాతో మాట్లాడేటువంటి వారు. So how do you know this God? కాబట్టి దేవుణ్ణి మనం ఎలా ఎరుగుంటాం? One is spending time in his presence. ఒకటి ఆయన సన్నిధిలో సమయం గడపటాన్ని బట్టి, listening to his voice. ఆయన స్వరాన్ని వినటాన్ని బట్టి, then speaking to him. తిరిగి మనం ఆయనతో మాట్లాడటాన్ని బట్టి. Now this is another wonderful thing. ఇది మరి యొక్క అద్భుతకరమైన విషయం. ఇట్ ఇస్ నాట్ లైక్ ఎనీ అదర్ వే. ఇట్ ఇస్ ఓన్లీ దట్ గాడ్ లవ్స్ యు టు ఓపెన్ యువర్ హార్ట్ టు హిమ్. కాబట్టి ఇది వేరే మార్గంలో కుదరనటువంటిది. నీ హృదయాన్ని పూర్తిగా తెరిచి ప్రభువుతో నువ్వు మాట్లాడితేనే తప్ప. హి గివ్స్ us this privilege. కాబట్టి ఆయనతో మాట్లాడే ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. That's what 118 in Isaiah we find. God says, "Come, let us reason together." యెషయా గ్రంథము 1:18 లో ఆయన చెప్పారు, "రండి, మన వివాదం తీర్చుకుందాం." That means you sit in front of me, I'll sit in front of you. You tell me where you are wrong and I will tell you what is right. కాబట్టి దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, ఆయనతో మనం మాట్లాడినప్పుడు మన తప్పిదాలు ఏమిటో దేవుడు చూపిస్తారు, వాటిని సరి చేసుకోమని చెప్తారు. He loves us to talk to him. కాబట్టి ఆయనతో మాట్లాడడానికి మనకు అనుమతినిస్తున్నాడు. In 2 Chronicles 7:14 he says, my ears and my eyes are perpetually there. 2 Timothy 7:14 లో నా యొక్క కనుదృష్టియు నా యొక్క చెవులను వారు చే ప్రార్థన మీద ఎప్పుడు ఉన్నామంటున్నారు. So wherever you are, కాబట్టి ఎక్కడున్నప్పటికీ. Today you might be thinking we are not gathering under one roof as a church. అయితే ఈ రోజు అనుకోవచ్చు సంఘముగా మనం అందరం కూడా ఒక చోటికి రాలేకపోతున్నామని. Let me tell you one thing. అయితే ఒక విషయం చెప్పండి. In the church you cannot talk to God regarding those secret things that you are just keeping to yourself. కాబట్టి నీ అంతరంగంలో దాచుకున్నటువంటి రహస్యాలు సంఘంగా కూడి వచ్చినప్పుడు దేవునితో నువ్వు మాట్లాడి చెప్పలేకపోవచ్చు. Because all are around you, so you don't want others to know about. కాబట్టి నీ చుట్టూ చాలా మంది ఉంటారు గనుక నువ్వు వాటిని నోరు తెరిచి దేవునితో చెప్పుకోలేవు. బట్ గాడ్ హస్ గివెన్ యు ఎన్ ఆపర్చునిటీ. అయితే ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. యు ఆర్ అలోన్. నువ్వు ఒంటరి వాడు. ఇన్ యువర్ హౌస్. నీ ఇంటిలో ఉన్నావు. విత్ యువర్ గాడ్. నీ దేవునితో ఉన్నావు. ఇప్పుడు మాట్లాడు. ఓపెన్ యువర్ హార్ట్. నీ హృదయం తెరువు. టెల్ హిమ్ ఎవ్రీథింగ్ దట్ యు వాంట్. నీకు కావలసింది నోరు తెరిచి ప్రభువుని. స్పీకింగ్ టు హిమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయనతో మాట్లాడటం ప్రాముఖ్యమైనది. యు విల్ ఫీల్ హిస్ ప్రెజెన్స్. నువ్వు ఆయన సన్నిధిని స్పర్శిస్తావు. యు కెన్ ఫీల్ హిమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు. ఆయన నీ ముందే కూర్చున్నట్లుగా నువ్వు గమనిస్తావు. Tell me my daughter. నా కుమార్తె చెప్పుము. Tell me my son. నా కుమారుడా చెప్పు. I am listening to you. నువ్వు చెప్పేది నేను వింటాను. He is such a wonderful God. అంత అద్భుతకరమైన దేవుడు. You know, when look into Psalms 55. కీర్తన 55. And 16 and 17. 16, 17 వచనాలు. David says, as for me, I will call upon God and the Lord shall save me. Evening and morning and at noon I will pray and cry to the Lord and he shall hear my voice. కీర్తనలు 55:16-17. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సో లుక్ ఎట్ దిస్. ఫెలోషిప్ మీన్స్ ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్. కాబట్టి సహవాసం అంటే ఒకరికి ఒకరు దేవునితో, మనము దేవునితో కలిసి ఉండేది. దట్స్ ద వే ఇట్ విల్ గో. కాబట్టి ఇది ఇలా కొనసాగాలి. అండ్ దట్స్ ద వే ఇట్ ఇస్. అది అలాగే ఉండాలి. అండ్ దట్స్ ద వే గాడ్ లవ్స్ ఇట్. కాబట్టి అలాగే ఉండాలని దేవుడు అనుమతిస్తున్నాడు. వెన్ యు కమ్ టు డానియేలు చాప్టర్ 6. దానియేలు గ్రంథం 6 అండ్ వర్స్ 10. పదవచనం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవరీ ఫెమిలియర్ వర్డ్స్ అండ్ వెన్ Daniel knew that the writing was signed, he went home and in the upper room with his windows open towards Jerusalem, he knelt down on his knees 3 times a day and prayed and gave thanks before his God, and was his custom since early days. Danielu 6:10. It is asanam santakam cheyabadinani Danielu telusukunenu.
అతను తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుగుణము ముమ్మారు మోకాళ్ళును తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గోయింగ్ టు ద టేబుల్. ప్రభు బలంలో చేయి వేసే దానికి మునుపు నిన్ను నీవు విమర్శించుకోవాలి. చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఆర్ యు స్పీకింగ్ విత్ ద లార్డ్? నీవు దేవునితో మాట్లాడుతున్నవాడవేనా? ఆర్ యు లిసనింగ్ టు హిమ్? నీవు ఆయన చెప్పేది వింటున్నావా? ఆర్ యు ఫెలోషిప్పింగ్ విత్ హిమ్? ఆయనతో సహవాసంలో ఉంటున్నావా? అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ నాలుగోది, ఆర్ యు అబ్జర్వింగ్ హిస్ వేస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవుని మార్గములో నడుస్తున్నావా? సో హౌ డస్ ఇట్ వర్క్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితాల్లో ఎలా పనిచేస్తుంది? బై అప్లైయింగ్ దిస్ వర్డ్ టు అవర్ లైఫ్. ఈ వాక్యం ఏం చెప్తుందో దాన్ని అన్వయించుకోవడాన్ని బట్టి చేయగలం. బై దిస్ వి విల్ నో ద లార్డ్ గ్రాడ్యువల్లీ. తద్వారా దేవుణ్ణి క్రమంగా ఇంకా ఎరిగే వారం అవుతాం. వి స్టార్ట్ ఎక్స్‌పీరియన్సింగ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో ఉండేటువంటి సహవాసం యొక్క అనుభూతిని అనుభవిస్తాం. సో వి నీడ్ టు అబ్జర్వ్ హిస్ వేస్. కాబట్టి ఆయన యొక్క మార్గములను అనుసరిస్తూ వారు ఉండాలి. వాట్ డస్ దట్ మీన్? దీని అర్థం ఏంటి? యు ఇట్ ఇస్ సంథింగ్ లైక్ దిస్. వి నీడ్ టు స్టార్ట్ understanding the word like this. ee vakyanni manam ila ardham chesukodam prarambhinchali. Whatever you are doing, does God like it? Nu chestunnadi devuniki ishtamena? Do you feel that God will relish with those things that you are doing? Nu chestunna vaatini batti devuniki santoshamena, preetiga unnaya? Or is God angry about what you are doing? Lekin nu chestunna vaatini batti devuniki kopam tippinche vaadukunda? Don't go by your instinct, go by the instinct of God. Nee uddeshalu బట్టి ప్రవర్తించక దేవుని చిత్తంలో ప్రవర్తించాలి. సో వి నీడ్ టు అండర్స్టాండ్, వి నీడ్ టు నో దిస్ గాడ్ పర్సనల్లీ ఇన్ ఎ డిఫరెంట్ వే. కాబట్టి వ్యక్తిగతముగా పూర్తిగా భిన్నమైన విధానములో ఈ దేవుణ్ణి ఎరుగుతూ రావాలి. సెకండ్ పీటర్ రెండో పేతురు చాప్టర్ 3 3 అండ్ వర్డ్స్ 18 18వ వచనం. బట్ గ్రో ఇన్ ద గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. To him be glory both now and forever. Amen. 2 పేతురు 3:18. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. So but grow in the grace and knowledge of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించేటువంటి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. So now we need to ask ourselves before going to the table. ప్రభు బలలో చేయి వేసే దానికి మునుపే మనల్ని మనం పరీక్షించుకోవాలి. How much do we know him? ఇప్పుడు ఎంతగా మన దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాము? You know, we should, for the measure that we know him, ఏ కొలతతో అయితే ఆయన్ని మనం ఎరిగి ఉంటామో, it determines the measure of our being and our doing. కాబట్టి అది మనం ఎలా ఉంటున్నాము, ఏం చేస్తున్నాం అన్న దాని మీద ఆధారపడుతుంది. So knowing God is very important in everyone's life. కాబట్టి దేవుణ్ణి ఎరిగి ఉండటము ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రాముఖ్యత కూడింది. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వి హావ్ సీన్ ఇన్ 11:32 ఆఫ్ దానియేలు. దానియేలు గ్రంథం 11:32 లో మొట్టమొదటి విషయాన్ని దీని చూశాం. అండ్ ద సెకండ్ వన్, రెండవది, నోయింగ్ గాడ్ విల్ మేక్ us స్ట్రాంగ్. దేవుణ్ణి ఎరిగి ఉండటాన్ని బట్టి ఆ ఎరిగి ఉండటమే మనల్ని శక్తివంతులుగా చేస్తుంది, బలవంతులుగా చేస్తుంది. ద మోర్ వి నో హిమ్ ద మోర్ స్ట్రాంగర్ వి షల్ బి. ఎంతగా దేవుణ్ణి ఎరుగుతామో అంత శక్తివంతులం అవుతున్నాం. వి షుడ్ నో అండ్ అండర్స్టాండ్ వన్ థింగ్, హి ఇస్ ద సోర్స్ ఆఫ్ ఫిజికల్ స్పిరిచువల్ అండ్ మోరల్ స్ట్రెంగ్త్. కాబట్టి దేవుడే మన భౌతిక ఆత్మీయ శారీరక మానసిక బలమునకు ఆయనే మూలం. ఎఫెసి పత్రిక చాప్టర్ 6 6 ఎఫెసియన్స్ 6 ఎఫెసి పత్రిక 6 అండ్ వర్డ్స్ 10 10. Finally, my brethren, be strong in the Lord and in the power of his might. ఎఫెసి పత్రిక 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులైనడి. So the word of God says, కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, we will become strong when we know our God. మన దేవుణ్ణి ఎరిగినప్పుడే మనం బలవంతులము కాగలం. What does that mean? ఏంటి అర్థం? When you know someone is powerful with you, నీతో శక్తి కలిగినటువంటి ఎవరో కలిసి ఉన్నారో నువ్వు ఎరిగినప్పుడు, సో యువర్ యాటిట్యూడ్, యువర్ బిహేవియర్ చేంజెస్. కాబట్టి నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క జీవిత విధానం మారిపోతుంది. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఇస్ విత్ యు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు నీతో ఉన్నారు. హిస్ హోల్డింగ్ us, హిస్ గైడింగ్ us అండ్ లీడింగ్ us ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన అనుదిన జీవితంలో ఆయన మనం చేయి పట్టుకుని నడిపిస్తున్నారు, మనకు సన్నిహితంగా ఉంటున్నారు, మనకు దారి చూపుతున్నారు. సో వెన్ హిస్ దేర్ విత్ us, వి ఆర్ స్ట్రాంగ్ విత్ హిమ్. ఆయన ద్వారా ఆయన మన దగ్గర ఉన్నారు గనుక ఆయన్ని బట్టి మనం బలవంతులం అవుతున్నాం. వి షల్ బికమ్ స్ట్రాంగర్ ఇన్ ద కాన్ఫిడెన్స్
in confidence in him. ఆయన యందలి విశ్వాసమును బట్టి మనం బలం పొందుకుంటున్నాం. So we shall have confidence in God. మనము దేవుని యందలి విశ్వాసము గలవారమై ధైర్యము గలవారమై ఉండాలి. To enable all these trials and problems that we are facing today. ఈ దినమున ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరీక్షలను ప్రతి శ్రమ ఇబ్బందులను మనం అధిగమించడానికి. Today everyone is facing a problem. ఈ దినమున చూస్తే ప్రతి ఒక్కరికి ఏమైనా సమస్యలు ఉన్నాయి. We are all living in fear. మనమందరం భయంలో జీవిస్తున్నాం. But if you know how great your God is, అయితే నీ దేవుడు ఎంత గొప్పవాడో నిజంగా ఎరిగింటే, if you know what your God can do for you, నీ కొరకు దేవుడు ఏం చేయగలడో నిజంగా ఎరిగింటే, then you will have more confidence on your God rather than moving towards the problem in your life. నీ జీవితంలో సమస్యల వైపు చూడకుండా నీ దేవుని తట్టు చూసి ధైర్యవంతుడు అవుతావు. So the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, so we need to be knowing this God will make you strong. కాబట్టి దేవుని ఎరిగి ఉండటాన్ని బట్టి మనము దేవునిలో బలవంతులు అవుతున్నాం. Job 19 and verse 25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. For I know that my Redeemer lives. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. What does that mean? ఏమిటి అర్థం? There is corona outside. బయట కరోనా ఉంది. No vaccine. దానికి మందు లేదు. No medicine. దానికి వైద్యం లేదు. And if you get it becomes difficult for you. ఒకవేళ నీకు వస్తే నీ కష్టం అవుతుంది. But the word of God says, వాక్యం అంటుంది, we need to strengthen ourselves in the Lord. మనము దేవుని యందలి బలము కలిగిన వారమే ఉండాలి. And you should know your Redeemer lives. నిన్ను విమోచించినటువంటి దేవుడు సజీవుడని ఎరగాలి. ఓ ఇఫ్ యు నో దట్ యు విల్ బికమ్ ఆర్ హావ్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ లివింగ్ గాడ్. కాబట్టి అది ఎరిగి ఉన్నప్పుడు ఈ సజీవుడైన దేవుని యందలి గొప్ప ధైర్యవంతులు అవుతాం. వెరీ ఫేమిలియర్ వర్డ్స్ రోమన్స్ 8 అండ్ వర్స్ 28. రోమీలకు రాసిన పత్రిక 8:28 పరిచయమైన లేఖన భాగం. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని వాక్యం చెప్తుంది, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్. దేవుని ప్రేమించు వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుచున్నవి. సో వి నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, ఒకటి గుర్తు whatever you are facing, నువ్వు ఎదుర్కొన్నది ఏదైనా, ఇఫ్ యు నో దట్ యువర్ రిడీమర్ లివ్స్, నీ విమోచకుడు సజీవుడని నువ్వు ఎరుగుంటే, సో వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ టు యు ఇస్ ఫర్ యువర్ గుడ్. నీకు సంబంధించేవన్నీ కూడా నీ మేలు కొరకే జరుగుతున్నాయి. దిస్ ఇస్ ద అండర్స్టాండింగ్ విల్ కమ్ టు వెన్ వి నో దిస్ గాడ్. ఈ దేవుణ్ణి ఎరిగి ఉన్నప్పుడు ఇట్టి ఆలోచనలోనికి ఇటు అర్థంలోనికి మనం వస్తాం. 2 Timothy 1:12. Timothy 1:12. రాసిన రెండో పత్రిక ఒకటి also suffer these things, nevertheless I am not ashamed, for I know whom I have believed and am persuaded that he is able to keep what I have committed to him until the day. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయన అప్పగించిన దాని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలరని రూటుగా నమ్ముకొనుచున్నాను. What a wonderful, wonderful statement it is. ఎంత చక్కని మాట ఇది. Whatever I am suffering today, ప్రస్తుత దినములలో నేను వెళుతున్న the problems I am going through today, ఏ ఇబ్బందులు గుండా ప్రస్తుతం నేను వెళుతున్నాను, one thing I know that whom I believe, he can pull me out of this. నేను నమ్మిన వారు నేను ఎరిగి ఉన్నటువంటి నా దేవుడు ఆ పరిస్థితి నుంచి నన్ను బయటికి తేగలడు. He is able to keep me. నన్ను ఆయన భద్రపరచగలడు. So do we have this confidence in this living God? సజీవుడైన ఈ దేవుని యందలి ఇట్టి ధైర్యమే నీవు నేను అనుభవిస్తున్నావా? A confidence like this. ఇట్టి ధైర్యం. An assurance do you have? ఇది నిశ్చయతలో మనం ఉన్నామా? If you have this, why do we get scared? ఇంత నిశ్చయత ఒకవేళ ఉంటే భయం ఎందుకు కలుగుతుంది? So the word of God says, దేవునికి వాక్యం చెప్తుంది, if you know your God, నీ దేవుణ్ణి గనుక నువ్వు ఎరుగుంటే, you will become strong, నీవు బలవంతుడు అవుతావు. Then we'll also speak like Paul, పౌలు వలె చెప్పగలుగుతావు. In Philippians 4:13 Paul says, ఫిలిప్పీ 4:13 పౌలు అన్నారు, I can do all things in Christ who strengthens me. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. So this is type of confidence we should have on our God. ఇట్టి ధైర్యాన్ని మన దేవుని యందలి మనం కలిగి ఉండాలి. So we should become stronger and stronger in our power to meet and overcome all these temptations and trials what we are facing. మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలు పరీక్షలు వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయం పొందాలి అంటే ఈ దేవుని గురించినటువంటి అధికంగా తెలుసుకుని ఆయనలో బలవంతులు కావాలి. Sometimes we are very weak, we fall into problems because we don't know the Lord enough.
కాబట్టి కొన్నిసార్లు సమస్యలు మనంతట మనమే తెచ్చుకుంటాం ఎందుకంటే ఈ దేవుణ్ణి ఎంతగా ఎరగాలో అంతగా ఎరగకుండా ఉండడాన్ని బట్టి సో వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ వి ఆర్ స్టాగ్నేట్ ఫ్రమ్ ద టైం వి నో అవర్ గాడ్ దేవుణ్ణి ఎక్కడైతే ఎరిగి ఉన్నామో ఆ పరిస్థితిలో వరకు అక్కడే ఆగిపోయి ఎదుగుదల లేకపోతే ఏంటి సమస్య వస్తుంది వి ఆర్ బోర్న్ అగైన్ తిరిగి జన్మించాం వి ఆర్ గోయింగ్ టు ద చర్చ్ చర్చికి వెళ్ళిపోయాం రీడింగ్ ద వర్డ్ వాకింగ్ చేస్తున్నాం ప్రేయింగ్ ప్రార్థన చేస్తున్నాం దట్ ఇస్ నాట్ ఎనఫ్ అది చాలదు యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్వాంటెడ్ థింగ్స్ అక్కర్లేని వాటన్నిటిలో కూడా జోక్యం చేసుకుంటావు యు నీడ్ టు నో గాడ్ అండ్ గ్రో ప్రోగ్రెసివ్లీ నీవు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి ఎదగాలి we shall become stronger neevu balavantudu avutavu if we know the lord neevu devunni erigithe we will receive that power manamu atti shaktini pondukuntam acts chapter 1 apostula karyamulu 1 and verse 8 emmo vachanam the word of god says devuni vakyam cheptundi a very familiar verse but you shall receive power when the holy spirit has come upon you and you shall be witnesses to me in jerusalem and in all judea and samaria to the end of the earth apostle karyamulu 1:8 ainanu parishuddhaatma mee meediki vachinappudu meer shakti nandadru ganuka meer yerushalemulonu yudaya samaria desamani annantatunu boodigantamulu varakunu నాకు సాక్షులైందురని వారితో చెప్పెను సో యాస్ వి నో దిస్ గ్రేట్ గాడ్ కాబట్టి దేవుణ్ణి ఎరుగుతూ ఉండడంలో అండ్ వి విల్ స్టార్ట్ రిసీవింగ్ మోర్ పవర్ అధికమైనటువంటి శక్తి పొందుతూ ఉంటాం విల్ గివ్ మోర్ పవర్ టు ఫేస్ దిస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోకములో మనకు తటస్థించేటువంటి శ్రమలు ఇబ్బందులను అధిగమించేటువంటి బలం దేవుని నుంచి పొందుకుంటాం సామ్స్ 84 కీర్తన 84 and wonderful wonderful verse this is kirtan 84 84 and verse 5 aidu vachanam blessed is the man whose strength is in you nee valana balamunandu manushulu dhanyulu oh what a great comforting verse it is enta goppa aadanto kudinatundi maati encouraging word ento protsahakaramainatundi maati blessed is the man whose strength is in you నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యు నో వెన్ దిస్ లేడీ హూ వాస్ బీడింగ్ టచ్డ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ హి సెడ్ ఐ లాస్ట్ పవర్ అవుట్ ఆఫ్ మీ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి వస్త్రకిచ్చం ముట్టినప్పుడు ఆమె స్వస్థత పొందుకున్నది ఆ సమయంలో ప్రభు అన్నారు నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళింది సో ఇట్ ఇస్ అప్ టు us టు డ్రా దట్ పవర్ అవుట్ ఆఫ్ హిమ్ ఆయనలో నుండి ప్రభావం శక్తి పొందటం మనవంతు టు డ్రా పవర్ అవుట్ ఆఫ్ హిమ్ యు కెనాట్ సిట్ ఆన్ ఫార్ ఫ్రమ్ హిమ్ ఆయనలో నుండి శక్తి పొందుకోవాలంటే ఆయన నుంచి ఎంతో దూరంగా ఉంటే నీ You need to go to him neevu aayana yuddake vellali you need to stretch out yourself nee antadu nuvu aayana samipinchali you need to touch him neevu aayana taagutunna vaadu undali it should be an intimate relationship oka vyaktini taakali ante sannihitamainatundi sambandham undi teerali only then you can get that power out of him appudu maatrame aa vyaktilo nundi nuvu shaktini teeskuntavu so when you have that power in you eppudaithe devuni shakti nuvu pondukuntavu your confidence level increases even any problem or sorrow falls on you you can overcome it ye samasya aina ye dukhamaina jeevithamlo edurainappudu aa nunchi pondukunnatundi balamu dwara adiginchi vaaru untam and that strength is not only for you but people when they look at you also are strengthened kabatti aa balamu pondukunte adi manavariki undadu gaani manato sahavasam unna vaaru kuda adi panchi pedtam elugudu isaiah isaiah grantham chapter 40 40 isaiah 40 isaiah grantham 40 28-31 28 వచనం వరకు నీకు తెలియదా నీవు వినలేదా భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సమస్యలడు అలియడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము సమస్యలను వారికి బలమిచ్చువాడు ఆయనే భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే బాలురు సమస్యలెదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్టులెదురు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజువలే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోదురు సో ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దేవుని వాక్యం చెప్తుంది యాస్ వి నో దిస్ గాడ్ వి బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ కాబట్టి దేవుణ్ణి ఎరుగుతూ ఎరుగుతూ ఉండడాన్ని బట్టి ఆత్మీయతలో బలం పొందుకుంటుంటాం అండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ హావ్ యు నాట్ నోన్ మీరు ఎరుగరా దట్ అవర్ గాడ్ నెవర్ ఫెయింట్స్ నార్ ఇస్ వియరీ ఆయన ఎన్నడు కూడా అలసిపోడు ఆయన సమస్యలుపోరు హి ఇస్ ఎ గాడ్ హూ గివ్స్ పవర్ టు ద వీక్ ఆయన సమస్యల వారికి బలమిచ్చువాడు హి ఇస్ ద వన్ హూ విల్ ఇంక్రీస్ అవర్ స్ట్రెంగ్త్ మనకు బలమును అనుగ్రహించువాడు పెంచువాడు
ఓ ఈవెన్ ద యూత్ షల్ ఫెయింట్ అండ్ బి వియరీ బట్ హి విల్ లిఫ్ట్ దెం అప్ యవనస్తులు తొట్టిల్లిపోతున్న పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు అట్టి వారిని చేయి పట్టుకుని బలముతో పైకి లేవనెత్తును హి సేస్ ఐ విల్ రిన్యూ యువర్ స్ట్రెంగ్త్ దేవుడు అంటున్నాడు నీ బలమును నేను నూతన పరుస్తాను వాట్ ఎల్స్ డు వి నీడ్ ఇంకేం కావాలి వాట్ మోర్ వాట్ యు కాల్ అష్యూరెన్స్ డు వి నీడ్ ఇంకెంత నిశ్చయత మనకు కావాలి ద వర్డ్ ఇస్ సెడ్ అండ్ వన్స్ ఇట్ ఇస్ సెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ ఇస్ yes and amen in the kingdom of god దేవుని యొక్క వాక్కు ఒక్కసారి ప్రకటించబడింది ఇక అది దేవుని యొక్క రాజ్యములో అవును ఆమేనుగానే ఉంటుంది సో వి నీడ్ టు నో గాడ్ కాబట్టి మనం దేవుణ్ణి ఎరిగి ఉండాలి వన్స్ యు నో దిస్ లివింగ్ గాడ్ ఒక్కసారి సజీవుడైన దేవుణ్ణి ఎరిగిన తర్వాత యు విల్ నీవు బలవంతుడు అవుతావు అండ్ వన్స్ యు బికమ్ స్ట్రాంగ్ నీవు బలవంతుడు అయిన తర్వాత యు విల్ డు గ్రేట్ ఎక్స్‌ప్లాయిట్స్ ఫర్ ద లార్డ్ ప్రభు కొరకు గొప్ప కార్యములు చేయువాడు అవుతావు గ్రేట్ థింగ్స్ యు విల్ స్టార్ట్ అచీవింగ్ గొప్ప సంగతులను స్వాధీనపరుచుకునే వారు ఉంటాం ద బైబిల్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ గ్రేట్ ఈవెంట్స్ దట్ హావ్ కమ్ అవుట్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ నోవేర్ రిజిస్టర్డ్ ఇన్ ద ప్రాపర్ వే people who are not registered in the proper way but they have gone to the lord and done great exploits tama jeevithallo sariga lenapudiki danni pakkana petti sari chesukuni devuni sannidhiki vachi eppudaithe devuni nunchi balam pondukunnaro patana sthithilo unna varu kuda devuni korakai goppa karyalu chesaru pollukunu judges chapter 6 nyayadhipathulu grantham 6 when you see the life of gideon gideon jeevitham chuste he was running away from the midianites midianil nunchi ayani paaribothunadu he was hiding away from them vaari kanamadukunda daakunnadu he was living in fear bhayamlo jeevisthunadu but the lord appeared to him aithe devudu pratyakshamayyadu and he said oh mighty man of valor palakramagainatvanti balajju అన్నారు దట్ మీన్స్ హి వాస్ స్ట్రెంథెనింగ్ హిమ్ దాని అర్థం ఏంటంటే ఆ మాటలో దేవుడు అతనికి అభయాన్ని ఇస్తున్నాడు శక్తిని ఇస్తున్నాడు 7th chapter of judges న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం from 19 to 23 19 నుంచి 23 he defeated the enemies శత్రువుల మీద విజయం పొందుకున్నాడు which has 300 people 300 మందితో great exploits గొప్ప బలమైన కార్యం great things you will do for the lord when you know him and you become strong నీవు ఆయన ఎరిగినప్పుడు గొప్ప బలం పొందుకొని బలమైనటువంటి కార్యాలు దేవుని కొరకు చేసేటువంటి వాడు అవుతావు when you look at judges chapter 14 న్యాయాధిపతుల గ్రంథం 14 when you read 5 and 6 verses 5 6 వచనాలు samson you would find that he killed the lion there samsonu అతడు ఒక సింహమును చీల్చివేసినట్లుగా చూస్తాం and he did great things for the lord తరువాత ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేసినవాడు he won so many what you call battles also అతడు దేవుని కొరకు యుద్ధాల్లో విజయాన్ని సంపాదించినవాడు look at the first kings మొదటి రాజుల గ్రంథం chapter 18 18 when you read from 36 to 39 36 నుంచి 39 వచనాలు he speaks of elijah అక్కడ ఏలియా గురించి రాయబడింది when you look into the life of elijah ఏలియా జీవితం చూస్తే what was he అతడు ఏమైనాడు where did god bring him అతడు ఎక్కడి నుంచి దేవుడు ఎక్కడికి తెచ్చాడు and look at the way he became strong in the lord ప్రభువులో ఎంత గొప్ప బలం సంపాదించుకున్నాడో మనం చూస్తాం in front of the king adu raju mundu in front of the baal believers and priests baal yokka pravaktalu poojarlu mundu balamunu chupinchadu what a challenge he gave them enta goba savalu variki virisinchadu he is redeemer liveth he understood that endukante tana vimochakudu sajeevudani eliya erigi unnadu gunukane that was the confidence he had atti dhairyanni devuni andali kaliginadu that is why he stood for the lord andukorike prabhu koruku nilabaddadu he took a challenge in front of them vaari mundu oka savalu teeskellaadu great exploits he did for the lord prabhu koruku goppa karyamulu chesina vaaru unnadu when you know the lord neevu kuda devuni erigite you will become strong balavantudu avutavu you will do great exploits for the lord prabhu koruku goppa కార్యములు చేస్తావు ఆర్ యు రెడీ ఫర్ దట్ నీవు దానికి సిద్ధమేనా ఆర్ యు రెడీ టు డు గ్రేట్ ఎక్స్‌ప్లాయిట్స్ ఫర్ ద లార్డ్ దేవుని కొరకు బలమైన కార్యములు చేయాలి అనే కోరికే నీలో ఉందా ఆర్ యు జస్ట్ వాంట్ టు లీడ్ దిస్ నామినల్ క్రిస్టియన్ లైఫ్ ఏదో నామకార్త క్రైస్తవ జీవితంలో కొనసాగాలనుకుంటున్నావు డు యు వాంట్ పీపుల్ టు రికగ్నైజ్ యు యాస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ నిన్ను దేవుని బిడ్డగా ప్రజలు గుర్తించాలి అని అనుకుంటున్నావా ఆర్ డు యు వాంట్ టు హైడ్ అవే ఫ్రమ్ పీపుల్ లేక ప్రజల నుంచి దూరంగా వెళ్లి దాక్కోవాలనుకుంటున్నావా or you are trying to hide away and say no one should know that I belong to God నేను దేవునికి చెందిన వాడినని ఎవరికి తెలియకుండా జాగృత పడాలి అని దాక్కునే పరిస్థితులు ఉన్నావా unless you do great exploits you will not be known నీవు దేవుని కొరకు గొప్ప కార్యములు చేయకుండా నీవు ఇతరులకు తెలిసి ఉండవు when you look into the book of hebrews హెబ్రీ పత్రికలో 11 chapter 11 exhibits the heroes of faith there అక్కడ విశ్వాస వీరులను మనం చూస్తాం what a great
what wonderful things they have done. Enta goppa karyamulu varu chestucharu. What a wonderful way they have stood for the Lord. Prabhu koraku enta chakkaga varu nilabaddaru. How they stood for the Lord by faith. Vishwasamato devuni koraku enta chakkaga nilabaddaru. Oh, what a wonderful people they were. Enta adbhutakaramainatundi prajalu vallu. God wants us to do great exploits. Manamu kuda goppa karyamulu cheyalani devudu aashisthunaru. God did not send his son Lord Jesus Christ onto the cross so that he will be saved and sit in the corner of your house doing nothing for the Lord. Kabatti Yesu Christu Prabhu varini devudi lokamunaku pampinchi ayan marakoraku pranam pettinchin tarvata rakshana pondinatuvanti manamu intlo oka moolu kurchinatuvanti vyaktuluga ఉండకుండా దేవుడు చూడాలనుకుంటున్నాడు. We look into Acts chapter 15. కాబట్టి అపొస్తల కార్యములు 15. 26th verse. 26వ వచనం. The word of God says. దేవుని వాక్యం చెప్తుంది. Holy Christians risked their life for the name of the Lord. ప్రభు నామము కొరకు ఆదిమ సంఘ విశ్వాసులు తమ ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడ్డారు. They were ready to sacrifice their lives. తమ జీవితాలు వారి ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. They were ready to stand for the Lord. ప్రభు కొరకు నిలబడాలనేటువంటి తపన వారిలో ఉంది. You will be killed. మిమ్మల్ని చంపేస్తారు. You will be tortured. మిమ్మల్ని హింసిస్తారు. If you stop going on the way that is Lord Jesus Christ. మీరు యేసు ప్రభు అని వెళ్తున్నటువంటి మార్గంలో గనుక ఇంకా వెళ్తే. If you stop that way then you will be safe. If you do not stop we will kill you. ఒకవేళ మీరు అదే మార్గంలో కొనసాగితే మిమ్మల్ని చంపేస్తారు. ఆ మార్గాన్ని విడిచిపెడితే మీకు అంత బాగుంటుంది. That is what Paul did in the Saul did in the initial time. కాబట్టి పౌలు ఈ యొక్క పరిస్థితి గుండా వెళ్ళవారే. He took a decree to punish everyone that was following the way Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళని హింసించి చంపేటువంటి అధికారం పొందిన వాడిగా పౌలు వెళ్తొచ్చాడు. And what happened to him? అతనికి ఏం జరిగింది? He was thrown from the horse on the way to Damascus. అతడు దమస్కు మార్గంలో వెళ్తున్నటువంటి గుర్రం మీద నుంచి పడిపోయినాడు. Then look at the change in his life. తన జీవితంలో మార్పు చూడండి. He risked his life. అప్పుడు తర్వాత తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. How many times he suffered. అనేక మార్లు శ్రమలు గుండా వెళ్ళాడు. They were whipping on him. There was jail for him. ఆయన కొరడాలతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు, ఆయన చెరసాల్లో పెట్టారు. They were about to kill him also. చంపడానికి కూడా అనేక సార్లు ప్రయత్నించారు. But he didn't move away from the Lord. అయితే విశ్వాసములో నుంచి బయటికి వెళ్ళిపోలేదు. He stood for the Lord. ప్రభు కొరకు నిలబడ్డాడు. What about you and me? మన ప్రశ్న ఏంటి? Are we just leading a nominal Christian life? నామకార్థ క్రైస్తవ జీవితములో ఒక doing nothing for the Lord. ప్రభు కొరకు అసలు ఏమీ చేయకుండా ఉంటున్నాము. Just we are worried about ourselves. ఎప్పుడు మన గురించే మనకు ఆలోచించుకుంటూ ఉంటున్నామా? Just sitting down and just worried about ourselves. ఎప్పుడు ఒక చోట కూర్చుని నా జీవితం ఏంటి, నేనేమిటి, కుటుంబం ఏమిటి, ఇదే ఆలోచన. My dear brothers and sisters. ప్రియ సోదరి సోదరుడా. If God is speaking to you. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతుంటే. Let us make a commitment to him today. ఈ దినమున దేవుని కొరకైనటువంటి తీర్మానంలోకి వద్దాం. Lord, I want to know you in a better way. దేవా నిన్ను ఇంకా శ్రేష్టమైన విధానంలో ఎదగాలి. My spiritual life is not to the standards. నేను ఏ రకంగా ఆత్మీయ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఇప్పుడు లేను. Lord, help me to change this. నా యొక్క పరిస్థితిని మార్చుకునేలాగా మీరు సహాయపడండి. Change this pattern of life. నా జీవిత విధానమును మార్చుకునేలాగా మీరు సహాయపడుతురండి. Help me to know you personally. ఇంకా వ్యక్తిగతంగా అడిగే విషయంలో మీరు సహాయపడుతురండి. Help me to read your word. మీ వాక్యాన్ని చదివే విషయంలో సహాయపడండి. Help me to listen to your word. మీ వాక్యమును వినే విషయంలో సహాయపడండి. Help me to speak to you. మీతో మాట్లాడే విధానమును సహాయపడండి. Help me to have fellowship with you. మీతో సహవాసములో ఉండే విషయంలో సహాయపడండి. In this time of trials that are across that we are facing in this world. ఈ లోకములో ప్రస్తుతము ఎదుర్కొంటున్నటువంటి ఈ పరీక్షలు అన్ని సమయాల్లో. No one can ever say we don't have time. మాకు మనలో ఎవరు కూడా సమయము లేదు అని చెప్పలేము. This is a testing period for each one of us. అయితే మనందరికీ కూడా ఇది పరీక్షా సమయం. Now I have given you enough time. ఇప్పుడు దేవుడు అంటున్నాడు తగిన సమయం ప్రతి వ్యక్తికి నేను ఇచ్చాను. Now you don't have any excuse. ఇప్పుడు సాకు చెప్పడానికి మీ ఏమీ లేవు. Now let me see how you spend time in my presence. ఇప్పుడు మీరు నా సన్నిధిలో ఎంత సమయం గడుపుతారో నేను చూస్తాను అంటున్నాడు దేవుడు. Now most of us have given this what you call clause that we don't have time. మనము అనేకులము దేవుని కొరకైనటువంటి సమయం నాకు లేదు అని సాకు చెప్పేటువంటి వారు ఉంటారు. But now God has given it to you. అయితే దేవుడు ఇప్పుడు నీకే విడిచిపెట్టాడు. Now what will we say? ఇప్పుడు ఏం చెప్తావు? Can we say we don't have time? ఇప్పుడు కూడా సమయం లేదంటావా? My dear brothers and sisters. ప్రియ సోదరి సోదరుడా. This is a testing period for us. ఇది మనందరికీ పరీక్షా సమయం. Let us not take this in a casual way. ఏదో దీన్ని సునాయాసంగా తీసుకోకండి. Let us take this moment as an opportunity and move towards God.
కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని సన్నిధికి ఇంకా వెళ్లి దేవుని కొరకు కార్యాలు చేయాలి. When you move towards God, God moves towards you. నీవు దేవుని దట్టు వెళ్తే దేవుడు నీ వైపు వస్తారు. That's what we find in Exodus chapter 3 and verse 3. నిర్గమకాండ 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. Moses, when he saw the bush, burning bush, he moved towards that bush. కాబట్టి మండుతున్నటువంటి పొదను మోషే గమనించి అటువైపు వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడాడు. And when God saw that Moses was moving towards God, devuni tattu moshe vastunarani eppudaithe devudu chusaro, then he called out to Moses, Moses, appudu pilicharu moshe, moshe ani pilicharu. So you want God to call you out, kabatti devudu ninnu peru petti pilavalannu korukunte, let us move towards him, neevu ayana tattu prayaninchali, let us take this opportunity, ee avakasanni teeskovali, let us have fellowship with God, devuni tho sahavasam undali, let us spend time in his presence, ayana sannidhilo samayam garpali, let us listen to his word, ayana vakyanni vinali, let us talk to him, ayanatho matladali, let us become strong in his power, ayana శక్తి పొంది బలవంతులం కావాలి. Let us stand for the Lord. ప్రభు కొరకు నిలబడాలి. Let us do great things for the Lord. ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయాలి. My dear brothers and sisters. ప్రియ సోదరి సోదరుడా. We need to do great exploits for the Lord. మనం ప్రభు కొరకు గొప్ప కార్యములు చేయువారు అవ్వాలి. Acts chapter 15. అపొస్తల కార్యములు 15. And verse 26 we will read again. మరి ఒకసారి మనం 15 26 చదువుతాం. 15:26. అపొస్తల కార్యములు 15:26. గనుక మనుషులను ఏర్పరిచి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబ పౌలును మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుటకు యుక్తమని మా అందరికి ఏకాభిప్రాయం కలిగెను. The word of God says in English, men who have risked their lives for the name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు తమ్మును తాము అప్పగించుకోవడానికి సిద్ధపడినటువంటి వీరు. What you and me, మన పరిస్థితి ఏమిటి? You know, we have got an opportunity today. ఈ దినమున మనకు అవకాశం ఉంది. Let us change the pattern of our life. మన జీవిత విధానమును మార్చుకుందాం. Let us ask God to forgive us and help us to be put on the right track. క్షమించమని ప్రభు దగ్గర ప్రార్థపడి సన్మార్గములో నడుచునట్లు ఆయన సహాయం కోరుకుందాం. Just because we don't have a church gathering, సంఘముగా ఒక చోటికి రాలేకపోతున్న పరిస్థితి ఉన్నప్పటికీ, జస్ట్ బికాజ్ యువర్ అలోన్ విత్ యువర్ ఫ్యామిలీ ఇన్ యువర్ హౌస్, ఇంట్లో ఏదో కుటుంబంతో ఒక్కడే ఉంటున్నాను అనుకోవచ్చు, యు కెన్ నాట్ టేక్ గాడ్ క్యాజువల్లీ, నీ దేవుణ్ణి నువ్వు సునాయసంగా సులభంగా తీసుకురాదు. బి కేర్ఫుల్, గాడ్ ఇస్ వాచింగ్ యు. జాగ్రత్త పడు, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, ఆయన కళ్ళతో చూస్తున్నాడు. హి వాంట్స్ టు టాక్ టు యు, హి వాంట్స్ టు మూవ్ విత్ యు, ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, నీతో కలిసి ఉండాలనుకుంటున్నాడు. సో లెట్ us చేంజ్ అవర్ లైఫ్. కాబట్టి మన జీవితాన్ని మార్చుకుందాం. గాడ్ ఎక్స్పెక్ట్స్ ఎ బెటర్ స్టాండర్డ్ of spirituality in us. మన జీవితంలో శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తరగతిలో మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. He expects there should be something good because I have chosen them. వారిని ఏర్పాటు చేసుకున్నాను గనుక వారిలో ఏదైనా మంచిది నేను కనుగొని కోరుతున్నాను. It is not because of our merit that we have seen in the worship message. మనం ఆరాధనలో చూసినట్లుగా మనలో ఉన్నటువంటి యోగ్యతలను బట్టి దేవుడు మనల్ని పిలవలేదు. When he has chosen us, ఆయన మనల్ని ఏర్పాటు చేసినప్పుడు మనం ఏమీ లేని వారు. బట్ హి హస్ చోజన్ us, అయితే ఆ స్థితిలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. Standing, ఒక స్థాయి ఇచ్చాడు. And brought us to this position. తీసుకొచ్చాడు. Now we need to know the Lord. ఇప్పుడు ప్రభువుని ఎరగమంటున్నాడు. Grow stronger in him. ఇంకా ఆయనలో ఎదగమంటున్నాడు. And progressively grow in him. క్రమక్రమంగా దేవునిలో ఎదగమంటున్నాడు. And do exploits for him. ద్వారా ఆయన కొరకైనటువంటి బలమైన కార్యం చేయమంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాం? How is our life? మన జీవితాలు ఎలా ఉన్నాయి? God, remember, God should not regret that he has chosen us. మనలని ఏర్పరచుకున్నందుకై దేవుడు దుఃఖపడట్లేదు. That is what we find in Genesis chapter 6. God regretted when he saw this creation. ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు నరులను చేసినందుకు చింతించను అనేటువంటి మాట చదువుతాం. He felt bad, he felt sad. వారిని సృజించినందుకై దేవుడు బాధపడ్డారు. Remember, he created you and me. మనల్ని సృజించినటువంటి మన దేవుడు. Not only created, సృష్టించడం మాత్రమే కాదు, given us the great gift of salvation through his son. తన కుమారుని ద్వారా గొప్ప రక్షణ అనేటువంటి ఉచితమైనటువంటి బహుమానమును మనకి ఇచ్చారు. And not for everyone. ఇది అందరికీ లేదు. Only the chosen lot. ఏర్పరచబడినటువంటి వారికి మాత్రమే. Only the remnant. కొద్ది మందికి మాత్రమే. You are in that remnant. ఆ కొద్ది మంది శేషంలోని వచ్చావు. I keep telling this verse regularly. క్రమంగా ఇది మాట చెప్తుంటాను. You know, David says in 8:4 of Psalms. కీర్తన 8:4లో దావీదు అన్నారు, what is man that you are so concerned about him? నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటే అతడు ఏపాటి వాడు. You know, he is a weak person. అతడు బలహీనుడు అని ఎరుగుడు. You know, he is a wretched person. దౌర్భాగ్యుడు అని ఎరుగుడు. You know, he is a person who hasn't got a good integrity. మంచి యథార్థత లేనటువంటి వ్యక్తి ఇతడని దేవుడు ఎరుగుంటున్నాడు. What is it that you are so concerned about him? అటువంటి మనిషిని కూడా నువ్వు పట్టించుకుంటావా దేవా? We were in that same position. మనము కూడా అట్టి స్థితిలో ఉన్నవారు. He had mercy on us. అయితే కనికరించినారు. He had pity on us. దయ తెలిసినారు. He had compassion on us. వాత్సల్యం చూపించినారు. So he
he sent his son Lord Jesus Christ to die on the cross for us. మన కొరకే తన కుమారుణ్ణి కలువరి సిలువలో ప్రాణం పెట్టడానికి పంపించాడు. And he saved us. అలా పంపించి మనల్ని రక్షించారు. And now after saving us. మనల్ని రక్షించిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటున్నాం? Are we growing in the Lord? ప్రభువుని ఎదుగుతున్నామా? Or are we stagnant? లేక నిలకడగా ఉండిపోయాము. Examine ourselves. ఒక్కసారి పరీక్షించుకోవాలి. You know God should be, you know, people should say something new about us. మన కొరకు మనల్ని చూసిన వారు కొత్తది ఏదైనా చెప్పాలి. You know, when you go to Acts chapter 17. అపొస్తలుల కార్యములు 17. And verse 6. ఆరోచనం. The word of God says. దేవుని వాక్యం చెప్తుంది. But when they did not find them, they dragged Jason and some brethren to the rulers of the city crying out, "These who have turned the world upside down have come here to." తెలుగులో ఆరులో ఉంది. అపోస్తల కార్యములు 6. భూలోకమును తలకిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. సో వెన్ ది పీపుల్ లుక్డ్ అట్ ది అపోస్టల్స్ ఆర్ ది డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు అపోస్తలలు అప్పుడు ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు చూస్తున్నప్పుడు లుకింగ్ అట్ దేర్ లైఫ్ వాళ్ళ జీవిత విధానం చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ దెం న్యూ వాట్ దే వేర్ బిఫోర్ వాళ్ళు ఇదివరకు ఎలా ఉన్నారో ఈ ప్రజలు ఎరుగుదురు అండ్ నౌ దే ఆర్ సీయింగ్ సమ్ డిఫరెన్స్ ఇన్ దెం ఇప్పుడు ప్రభు ఎరిగిన తర్వాత వీళ్ళ జీవితంలో మార్పు వాళ్ళు గుర్తించారు అండ్ నౌ దే ఆర్ మేకింగ్ ది స్టేట్మెంట్ చూసినటువంటి ప్రజలు ఈ మాట చెప్తున్నారు These who have turned the world upside down have come here too. భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. Oh, people should recognize you through Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు వారిలో నీవు ఉన్నావని ప్రజలు గుర్తించాలి. Ah, everywhere, let me tell you, my dear brothers and sisters. ప్రియ సోదరి సోదరులారా, ఇది ప్రతి చోట జరగాలి. You know, wherever we go, మనం ఎక్కడికి వెళ్తున్నప్పటికీ people should recognize us through Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నాడు అని అవతల వ్యక్తి గుర్తించాలి. ఈ వ్యక్తి దేవునికి చెందిన వాడని ఖచ్చితంగా అవతల వ్యక్తి మనం చూసినప్పుడు చెప్పాలి. Can we do that? అది చేయగలమా? Can we change our lives like that? అట్టి రీతిగా మన జీవిత విధానం మార్చుకోగలమా? If we know this God personally, then we can become a strong person. ee devunni vyaktigatamga manam ganaka erigi unte balamu kaligi goppa karyamulu chese varam avutam. People when they look at you, they should change their lives. Kabatti prajalu manalu chusinappudu vaalla jeevitha vidhananni marchukuntaru. I want this life. Ilaaga nenu undali. I want to become like him. Alanti vyakti vale nenu kuda maarali. Are we able to do that? Ala cheyagalutunava? But when people look at us, aithe prajalu manalu chusinappudu, you know what is happening? Em jarugutundi? You know what people are telling? Em antunaru? If this is Christianity, I don't need it. Okavala ilanti vyaktulu veele kristavulaithe itti kristatvam naaku oddu ani cheptunnaru vaadu. That is the name we have earned. అట్టి పేరు మనం సంపాదించాం. విత్ అవర్ బిహేవియర్, మన ప్రవర్తన బట్టి, విత్ ద వే వి స్పీక్, మన మాటలు బట్టి, విత్ ద వే వి హ్యాండిల్ స్పిరిచువల్ థింగ్స్, ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మన జోక్యాన్ని బట్టి. The word of God says very clearly. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఉంది. We need to become people like this. మనము ఇట్టి ప్రజలము కావాలి. Who should turn the world upside down for Lord Jesus. ప్రభు కొరకే వీళ్ళు భూలోకమును తలకిందులు చేసినటువంటి ప్రజలు వీళ్ళు. And praise God for those who are really turning the world upside down even today. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితుల్లో లోకమును తలకిందులు చేసినటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తుతులు అర్పిస్తున్నాం. We thank the Lord for them. అట్టి ప్రజల కొరకై దేవునికి కృతజ్ఞులం మనం. We have seen the life of brother Baksing. సోదరుడు బక్సింగ్ గారి యొక్క జీవితాన్ని గురించి మనం చదివాం. How he turned the world. ఆయన లోకాన్ని ఎలా తలకిందులు చేసుకొచ్చాడు. How he changed the world. ఎలా లోకంలో తలకిందులు చేసుకొచ్చాడు. When people looked at him. ఆయన్ని ప్రజలు ఎవరైనా చూస్తే they wanted this Lord Jesus Christ personally in their life. వారి జీవితాల్లో కూడా ఈయనలో ఉన్నటువంటి ప్రభు నాలో కూడా ఉండాలి అని గుర్తించి గమనించారు. He left an example and went. ఎంతో గొప్ప మాదిని విడిచిపెట్టి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. What you and me. మన పరిస్థితి ఏంటి? We have heard about him. ఆయన గురించి విన్నాం. We have seen his life. ఆయన జీవితం విషయం. We have heard his messages. ఆయన వర్తమానాలు విన్నాం. We have heard his testimony. ఆయన సాక్ష్యాలు విన్నాం. What is that change in our life? అయితే చూసి చేసినటువంటివన్నీ మన జీవితంలో ఏం మార్పు తెచ్చాయి? We call ourselves, we belong to Hebron. మనం హెబ్రోనుకు చెందిన వాళ్ళమని నోటి మాటతో చెప్తున్నాం. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇస్ రిక్వైర్డ్. కాబట్టి ఆత్మీయమైనటువంటి తరగతి, ఏ స్థితిలో జీవిస్తున్నాం అనేది ప్రాముఖ్యమైనది. దట్ ఇస్ వాట్ గాడ్ ఇస్ వాచింగ్. కాబట్టి దేవుడు దాన్ని చూస్తున్నాడు. దట్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యు అండ్ మీ. దేవుడు మన నుంచి అట్టిది కోరుతున్నాడు. షల్ వి చేంజ్ అవర్ లైఫ్. మన జీవితాలు మార్చుకుందామా? దిస్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ. ఇది అవకాశం. వి ఆర్ అలైవ్ టుడే. ఈ దినమున సజీవులకు బ్రతుకున్నాం మనం. గాడ్ హస్ గివెన్ us an opportunity. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇఫ్ వి ఆర్ డెడ్, ఒకవేళ చనిపోతే, ఇట్ ఇస్ ఓవర్ ఫర్ us. అక్కడ అయిపోయింది. Nothing you can do. తర్వాత ఏం చేయలేవు. Whatever we can do only when we are alive.
ఏమైనా చేయాలి మార్పు చెందాలి అంటే బ్రతికున్నంత కాలమే సో దిస్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ కాబట్టి ఇది ఒక అవకాశము పీపుల్ షుడ్ సే ప్రజలు మనం చూసి చెప్పాలి దిస్ పీపుల్ హావ్ టర్న్డ్ ద వరల్డ్ అప్సైడ్ వీళ్ళు లోకాన్ని తలకిందులు చేస్తున్నారండి అని చెప్పాలి ప్రార్థన చేసుకుందాం